గురుతత్వం ఛానల్లో దేవి శ్రీ గురూజీ మీకు అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అశ్విని నక్షత్రం వారు ఇలా చేస్తే దారిద్ర్యం నశిస్తుంది. ఈరోజు ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి ఆయుర్వేద పదార్థాలతో అభిషేకం చేస్తారు, కానీ ఆయుర్వేదం అవసరం లేదు. సుగంధభరిత పుష్పాలను, మాచిపత్రం, బిల్వదళాలు, దవనం, మరువం వంటి పత్రులను రాత్రంతా లేక పగలైన నీటిలో నానబెట్టి ఆ నీటిలో సుగంధ తైలాలు కలిపి ఆ సుగంధ ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేయాలి. అటుపైన చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్రచందనంతో శివయ్యను అలంకరించి బిల్వదళాలపై శ్రీరామ అని వ్రాసి ఉమ్మెత్త పువ్వులు, జిల్లేడు పూలతో యథాశక్తిగా పూజించాలి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివదారిద్ర్య దహనం పఠించాలి లేదా శ్రవణం చేయాలి. ఇలా చేస్తే దారిద్ర్యం పూర్తిగా నశించి మీరు కోరిన వరాన్ని ఆ భోళాశంకరుడు మీకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.